ఖచ్చితంగా అంటే నిజంగా నిన్ననే కదా నామినేషన్ వేసిన ఇవన్నీ జరిగినాయి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు లేవనేది తెలిసిపోయింది దేశ రక్షణ అన్నారు అది కూడా లేదని తెలిసిపోయింది కింది వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకు బీసీలకు మహిళలకు పెద్ద పీట ఇస్తామన్నారు అది ఇయ్యరని తేలిపోయింది అంటే బీసీలను బొందబెట్టి అగ్రవర్ణాలు దొరలకే వీళ్ళు పెద్ద పీట వేస్తారని తేలిపోయింది అదే రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటన అదంత బూటకమని తేలిపోయింది బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చి మహిళలకు ఎక్కువ సీట్లు ఇస్తే కదా నువ్వు ఇచ్చిన ఆమెకి ప్రజలు నమ్మేది నీ ఆమెకి నువ్వు కట్టుబడి ఏడున్నావు బీసీలను అనగదొక్కి ఆ బీసీల స్థానంలో మహిళల స్థానంలో నువ్వు దొరల్ని తీసుకొచ్చి పెట్టినాక నీ బీసీ నినాదం ఎటుపోయింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏదైతే మాటలు చెప్తుందో ఆ మాటలకి చేతలకి సంబంధం లేదు స్వయాన నరేంద్ర మోడీ కదా అమిత్ షా గారే కదా వారసత్వ రాజకీయాలు బీజేపీలో ఉండవు ఇది ప్రజల కింది కార్యకర్త నుంచి పెద్ద ఎక్కడి వరకైనా కింది నుంచి ఎదిగిన కార్యకర్తకే ప్రాధాన్యత ఇస్తుంది ఇది ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసే పార్టీ ఇవాళ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కుటుంబ పార్టీలు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తాయి మేము ప్రోత్సహం మరి నువ్వు చేసిందేంది తమాషానా నువ్వు చెప్పిన దానికి ఏమన్నా అర్థం ఉందా ఒకటే కుటుంబం కదా ఇక్కడ పరిపాలన చేస్తుంది నిన్న మొన్నటిదాకా ఆయన గవర్నర్ ఉన్నాడు కదా ఎంపీ చేసిండు కదా మంత్రిగా చేసిండు కదా ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా మరి ఆయనకే ఇవ్వాలనేది ఏంది నీ కొడుకు ఏమన్నా పదేళ్ళు ఉద్యమం ఈ పార్టీలో పనిచేసిండా రెండు నెలలు మూడు నెలలు కూడా కాలేదు కదా పార్టీలో జాయిన్ అయ్యి సేవ చేసిండట సేవ నువ్వు సేవ ఎట్లా ఎవడికి చేసినావు ఎందుకోసం చేసినావు నువ్వు సేవ చేసింది ఎవరి నువ్వు 100 ఎకరాలు నీ 200 ఎకరాలు భూములు అమ్మి ఆ డబ్బులతో తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసినావా నువ్వు బిజినెస్ చేసుకుంటున్నావు పెద్ద పెద్ద దావకానాలు పెట్టి ఆ దావకానాలలో మా వస్తున్న ప్రజల మీద వస్తున్నటువంటి డబ్బులతోటి పెట్టుబడిగా పెట్టి నువ్వు ఆ దావకానం నడుపుతున్నావు ఆ దావకానం మీద వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాని మీద గవర్నమెంట్కి ట్యాక్సీ కట్టాలి ఆ కట్టవలసినటువంటి ట్యాక్సీ కట్టకుండా నేనేదో ప్రజలకు సేవ చేస్తా నేనేదో ఉద్ధరిస్తా అని ప్రజల్ని మరొక్కసారి నువ్వు మోసం చేయడానికి ప్రభుత్వానికి కట్టవలసిన పైసలు కట్టకుండా ఆ పేరు మీద ప్రజలకు సేవ చేస్తున్నామని ఒక దుకాణం ఓపెన్ చేసి ఆ దుకాణం పేరు మీద నువ్వు కొన్ని పనులు చేసినావు ఆ పనులు ఎవరి డబ్బులు బిడ్డ నీ డబ్బులా అది సేవ అంటారా సేవ చేసేటోడు సేవకుండానే ఉండాలి మరి నీకు ఎమ్మెల్యే ఎందుకయ్యా ఇక్కడ ఉన్నాం కదా ప్రజలకు సేవ చేసేటోళ్ళం పని చేస్తున్నాం కదా ఉద్యమంలో ఉన్నాం కదా పార్టీ కోసం పనిచేస్తున్నాం కదా మరి అట్లాంటప్పుడు నువ్వు సేవ చేస్తే ఎవరు నమ్మాలి ప్రజలు కూడా ఆలోచించాలి అట్లాంటి ముసుగుల భవిష్యత్తు మొన్న గతంలో రమేష్ బాబు గదే దుకాణం పెట్టుకొని వచ్చిండు సేవ సంస్థ అని ఈయనో ప్రతిమ సేవా సంస్థ అని పెట్టుకున్నాడు వీళ్ళ దుకాణం ఏంటంటే సేవ అనే ముసుగులో అధికారానికి రావాలి వాళ్ళు దాచుకున్న పైసలకు రక్షణ కావాలంటే అధికారం కావాలి ఆ అధికారంతో వీటిని కాపాడుకోవాలి అది వాళ్ళ అసలు నిజ స్వరూపం కాబట్టి మనం ఇది ప్రజలే గమనించాలి ఇక నాదైతే ప్రధానంగా నిన్న బాధాకరమైనటువంటి విషయం టికెట్ వస్తుందని ఆశించిన నేను మంచిగా ప్రజలందరు ఆధారణ ఉండే మీరు చూసిరు ఎంత పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చిన నా ఆశీర్వాద మహిళలు కానీ మా భారతీయ జనతా పార్టీ కింది స్థాయి నాయకులు నాయకులు చాలా సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నారు వాళ్ళు కమిటెడ్గా పనిచేస్తున్నారు వాళ్ళంతా కరెక్ట్ ఉన్నారు కానీ మండలం నుంచి జిల్లా స్థాయి నాయకులు ఎవరు థర్డ్ క్లాస్ నాయకులు వాళ్ళ పార్టీ పట్ల కానీ సిద్ధాంతం పట్ల కానీ పార్టీని పెంచాలని కానీ అస్సలే లేదు ఆ నాయకుల్ని ఆ పార్టీ ఎందుకు నమ్ముతుందో నాకు తెలియదు వాళ్ళు చెప్తున్నటువంటి తప్పుడు సమాచారాన్ని ఎందుకు తీసుకుంటుందో నాకు తెలియదు మరి వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి నాయకులు నేను ఇప్పుడు చెప్తున్నా ఆ నాయకులు బీజేపీ పార్టీకి లాభం చేయరు పార్టీ పేరు మీద వాళ్ళు బతకడం తప్ప కొత్తోళ్ళు రావద్దు పార్టీ ఎదగద్దు పార్టీ అధికారంలోకి రావద్దు ఉన్నన్ని రోజులు వాళ్ళే నాయకులుగా ఉండాలి వాళ్ళే చెలమణి కావాలి కింది కేడర్ మాత్రం వాళ్ళే తిప్పలు వాడాలి జైళ్ళకు పోవాలి కేసుల పాలు కావాలి తిండి తిప్పలు లేకుండా ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టాలి అప్పుల పాలు కావాలి కిందోళ్ళు సఫర్ కావాలి అది వాళ్ళ పాలసీ కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా అది అర్థం చేసుకుంటున్నారు ఈ నియోజకవర్గం నుంచి నిజంగా నిన్న నన్ను అభిమానించేటువంటి ప్రజలు కావచ్చు
మా కార్య మా నాయకులు కార్యకర్తలు చాలా మంది వచ్చారు చాలా మంది కూడా ఏడ్చుకుంటూ పోతుంటే నాకు బాధ అనిపిస్తుంది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు కూడా బాధపడకండి ఈ బాధ అనేది మన బాధ అంటే దొరలు మనల్ని ఎట్లా దెబ్బ తీసిండ్రో ఆ దొరల్ని గట్ల దెబ్బ తీసే విధంగా మనం ఇంకా పట్టుదల పెంచుకోవాలి కోపం పెంచుకోవాలి వాళ్ళ సంగతి ఏందో తేల్చే దశగా మనం నిర్ణయం తీసుకుందాం ఇవల్ల ఆ దొరలు ఏం చేస్తారంటే ఉమ్మక్క దగ్గరికి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిరట కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరట ఇంకెవరో వచ్చిరట అటు పోతుందా ఇటు దారా అటు దారా అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఆ తప్పుడు ప్రచారాలు ఎవరూ నమ్మకండి మిమ్మల కాదని వెమ్మలవాడ నియోజకవర్గ ప్రజలని నాయకులను నన్ను అభిమానించేటువంటి శ్రేయో అభిలాషులు ఏది చెప్తే అదే మీరు ఏ అభిప్రాయం చెప్తే ఆ అభిప్రాయాన్ని కట్టుబడి ఖచ్చితంగా నేను ఉంటా ఖచ్చితంగా నేను అవినీతికి వ్యతిరేకంగా ఎక్కడ అన్యాయం జరిగితే అన్యాయానికి వ్యతిరేకంగా కొట్లాడడానికి మాత్రం సిద్ధంగా ఉంటా కాబట్టి ఇప్పటికీ నేను కొద్దిగా ఆవేశం బాధలో ఉన్నాం ఆ బాధ కొద్దిగా ఇదైపోయినాక ఖచ్చితంగా ఇవాళ రేపట్లో ఒక నిర్ణయం తీసుకొని మీ అందరి అభిప్రాయాల మేరకు మనం ముందుకెళ్దాం వాళ్ళకి గంత దమ్మున్నదా సిగ్గుపడతారు కదా వాళ్ళు మాట్లాడే ధైర్యం లేదు వాళ్ళకి నా దగ్గరికి ఎట్లా వస్తారు చెప్పుతో కొడతా చెప్పుతోటి కొడతా నాలాంటి మోసం చేయడానికి సిగ్గుండాలి వాళ్ళకి ఎవరు అనుకుంటున్నారు వాళ్ళు ఎవరిని మోసం చేస్తారు ఆశమసి కనబడుతున్నానని నేను ఎవడో చెప్పినటువంటి గాలి వార్తలను విని నువ్వు నన్ను రాజకీయంగా బొంద పెట్టాలని చూస్తావా ఒక దొరని తీసుకొచ్చి ఇస్తావా ఎవరు మాట్లాడినా ఎవరిని కూడా ఇక్కడికి అడుగు కూడా పెట్టనియ్య వాళ్ళను ఎవరిని రానియ్య కూడా ఎవరు మాట్లాడలేరు మాట్లాడవలసిన అవసరం కూడా నాకు లేదు.